శ్రీకాంత్ సతీష్ వచ్చినావా? ఎలా జరిగింది ప్రయాణం? దర్శనం మంచి అయినాయా? అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినావా? బాగా జరిగింది. నీకోసం అక్కడ నుండి ప్రసాదం తీసుకొచ్చాను. నీకు బాగా శ్రమ కలిగించాను. సంచి నాకు ఇస్తే నేను చెప్పుతా, ఇదిగో ప్రసాదం. తప్పకుండా, నీ మాట ఎప్పుడు అంటావు అని ఎదురు చూస్తున్నా. నువ్వు నాపై పెట్టిన భారము ఎప్పుడు దించుకుందామా అని చూస్తున్నా. సరే సతీష్, సంచి తీసుకొస్తా. నీ రుణం ఈ జన్మలో కూడా తీర్చుకోలే, నేను వెళ్ళేస్తాను. మంచిది. ఒకసారి నా పైసలు ఉన్నాయో లేవో ఎక్కువ చూసుకుంటా. ఇందులో నేను 10 రూపాయల బిల్లులు పెట్టుకున్నా. ఇంటికి పోయి ముందుకు చూస్తే అన్ని 5 రూపాయల బిల్లులు ఉన్నాయి. ఏంది, నువ్వు 10 రూపాయల బిల్లలు పెడతావు, 5 రూపాయల బిల్లలు అయినా? అంటే ఆ సంచి విప్పకుండా అందులో బిల్లలు మార్వడానికి నేనేమైనా మాంత్రికుడునా? లేదా 10 రూపాయల బిల్లలు 5 రూపాయల బిల్లలుగా మార్చడానికి ఆ సంచికి ఏమైనా శక్తి ఉన్నదా? పోరాపో, 5 రూపాయల బిల్లలు అటుకొచ్చి 10 రూపాయల బిల్లలు సంచులు ఉన్నాయని నువ్వు నాతోనే అటుకలాడుతున్నావు? నేను ఈ ఊళ్ళో ఎంత నిజాయితీ పరుణ్ణో చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు. నువ్వేంది నన్ను అనుమానించేది? నువ్వు ఇలా నిందలు వేయడం అంత మంచిది కాదు. నీకు బువ్వాకు లేకపోతే చెప్పు, నా ఇంటికి రా, రోజు బువ్వా పెడతా. నువ్వు బతుకున్న రోజు తిను. నమ్మినందుకు నాకు భలే మంచి శాస్తి జరిగిందిరా. నీలాంటి మేక పడిన పుల్ల కుట్టు రట్టు ఎప్పుడో ఒకప్పుడు కాక తప్పదు. ఇదే నా శాపం. అమ్మా మోసమైందా? అమ్మా ఓ శ్రీకాంత్ ఉన్నా మీ అందరు తీర్థయాత్రలు పోతారంటే నా 10 రూపాయల బిల్లలన్నీ ఇలా ముళ్ళగట్టి ఆయన నమ్మి ఆయన చేతిలో పెడితే ఇప్పుడేమో ఇట్లా అన్ని 5 రూపాయల బిల్లలు పెట్టి నన్ను మోసం చేసి చేశారు బిడ్డ. రాయడి దగ్గర కొనికి న్యాయం జరుగుతుంది బిడ్డ, ఏం బాధపడకు. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే పోతాను. అయ్యా దండాలయ్యా. ఏమైందా? నేను తీర్థయాత్రలు పోతున్నాయని శ్రీకాంత్ నమ్మి నేను పైసా పోగు చేసి కూడబెట్టుకున్నా. అంటే 10 రూపాయల బిల్లలను తీసుకుపోయి ఆ శ్రీకాంత్కి ఇస్తే నన్ను మోసం చేసి ఇందులో 5 రూపాయల బిల్లలు పెట్టి నన్ను మోసం చేసిండు. అయ్యా అయ్యా, మీరే నాకు న్యాయం చేయాలయ్యా. ఇప్పుడే శ్రీకాంత్ను రచ్చబండకు పిలిపించి నీకు న్యాయం చేస్తా. పావా? సరే రండి అయ్యా. సమస్య చెప్పు రాయుడు గారికి. రాయుడు గారికి అంతా వివరించానయ్యా. ఇందాకే అంత వివరించాడు. అసిత్ రెడ్డి, శ్రీకాంత్ తీసుకురాపో. సతీష్ వాదన ఇప్పుడే విన్నాను, నీ వాదన చెప్పు. నాకు ఏ పాపమో తెలియదు రాయుడు గారు. 10 రూపాయల బిల్లలకు 5 రూపాయల బిల్లలు ఎలా వచ్చాయి? కావాలంటే నేను అడిగే ప్రశ్నలకు అతన్ని సమాధానం చెప్పమనండి, మీకే అర్థమవుతుంది. సరే నిరూపించి చూద్దాం.
సతీష్, నువ్వు నాకు ఇచ్చిన సంచి మార్చి వేరే సంచి ఏమైనా ఇచ్చానా? నేను అబద్ధం ఎందుకు చెప్పాలి? అదే సంచి ఇచ్చిండు. సంచి ముడి విప్పినట్టు ఏమైనా ఉందా? లేదు, ఎలాగుందో అలాగే ఉంది. పోనీ ఆ సంచికి ఎక్కడన్నా కన్నం పెట్టి కుట్టినట్టు ఉందా? లేదు. నువ్వు నాకు సంచి ఎలాగా అప్పగించావో నేను కూడా నీకు అలాగే అప్పగించాను కదా. అవును, కానీ అందులో 10 రూపాయల పిల్లల బదులు 5 రూపాయల పిల్లలు ఉన్నాయి. విన్నారా రాయుడు గారు, అతను ఆ సంచిలో ఏం పెట్టాడో కూడా నాకు తెలియదు. ఆయన ఎలా ఇచ్చాడో నేను అలాగే తిరిగి ఇచ్చాను కదా. ఏదో దురుద్దేశంతో నాపైన నింద మోపుతున్నాడు రాయుడు గారు. మీరిద్దరు వాదనలు విన్నాక శ్రీకాంత్ ఎందుకో నాకు నిర్దోషం అనిపిస్తుంది, కానీ నా ఆత్మసాక్షి ఎందుకో ఎదురు తిరుగుతుంది. ఖచ్చితంగా సతీష్ 10 రూపాయల బిల్లలు పెట్టుంటాడు సంచిలో, కానీ ఎక్కడో మోసం జరిగింది. అరే, ఈ మోసం ఎక్కడ జరిగిందో మేము పెద్దలం చర్చించుకుంటాం. సరే, మీరు అలా వెళ్ళండి. రెడ్డి గారు, ఈ మోసం ఎక్కడ జరిగి ఉంటుంది? సంచి ఇచ్చిన వారు మాత్రం నిజాయితీపరుడు, మరి అది మోసం ఎక్కడ జరిగిందో ఈ పంచాయతీ నాకేం అర్థమైతలేదు. నా జీవితంలో ఎన్నో పంచాయతీలు చూసినా కానీ ఇటువంటి పంచాయతీ చూడలేదు, వినలేదు. నేనైతే మధ్యలోనే వచ్చాను. సతీష్ని చూస్తే నిర్దోషం అనిపిస్తుంది. మధ్యలో మీరే చెప్పండి పెదరాయుడు గారు, ఏదన్నా ఉంటే మీరే చెప్పాలి ఈ విషయాన్ని. మీరు ఎందుకంటే తీర్పు చెప్పేవారు, మీరే చెప్పండి. మధ్యలో వచ్చాను, నాకైతే ఏం తెలియదు. నాకు ఇప్పుడు నేను వచ్చిన కన్నా చూస్తే మాత్రం సతీష్ మాత్రం నిర్దోషం అనిపిస్తుంది. దీనికి తీర్పు చెప్పేది మీరే చెప్పాలి. నాకు తెలిసింది ఇంతే. సతీష్ అయితే నీతిపరుడు అనిపిస్తుంది, కానీ అందులో 10 రూపాయల బిల్లలు పోయి 5 రూపాయల బిల్లలు ఎలా వచ్చినాయి దీని నాకేమీ అర్థం అయితే లేదు. ఆలోచించండి మీ పెద్దలంగా. ఎక్కడో పొరపాటు జరిగింది, సరిగా విచారించి తీర్పు చెప్పండి రాయుడు గారు. రాయుడు గారు, 10 రూపాయల బిల్లలకు బదులు 5 రూపాయల బిల్లలు ఎలా వచ్చాయో తీర్మానం చేసి అంత చర్చించి మీరే విచారం చేసి తీర్పు చెప్పగలరు. రాయుడు గారు, నా అనుమానమే నిజమైతే సంచి మూతికట్టు ఇప్పకుండా సంచికి కన్నం పెట్టి 10 రూపాయలకు బదులు 5 రూపాయలు నింపి ఉంటారు. అవును రెడ్డి గారు, నా అనుమానం కూడా అదే. మన ఊరందరికీ ఒకే దర్జీవాడు ఉన్నాడు, అతన్ని పిలిపిస్తే ఈ మోసం అనేది బయటపడుతుంది. నరసయ్య, ఆ దర్జీవాడిని తీసుకొని రాపో. ఏమైంది నరసయ్య? లేదయ్య గారు, ఇంటికి వెళ్ళాను. వాళ్ళ భార్య ఉంది, అతను 3 రోజుల నుండి సరిగా అన్నం తినట్లేదట, ఇంటికి కూడా రావడం లేదట, ఏదో తప్పు చేసినట్టు లెక్క నిద్ర కూడా పోవడం లేదు, 3 రోజుల నుండి కనిపించడం లేదట. రెడ్డి గారు, మన అనుమానమే నిజమైంది. దర్జీవాడు అంతా చెప్పాడు మాకు, నిజం ఒప్పుకుంటావా, శిక్ష అనుభవిస్తావా? క్షమించండి రాయుడు గారు, అందులో కన్నం పెట్టి 10 రూపాయల బిల్లలకు బదులు 5 రూపాయల బిల్లలు పెట్టింది కూడా నేనే. ఏదో అత్యవసర పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. దర్జీవాన్ దగ్గరికి తీసుకుపోయి కూడా కుట్టించింది నేనే రాయుడు గారు, నేను క్షమించండి. అతను ఇచ్చిన 10 రూపాయల బిల్లలు, నువ్వు పెట్టిన 5 రూపాయల బిల్లలు మొత్తం అతనికే చెందుతాయి. ఇదే గంటపల్లె రాయుడు తీర్పు. వెల్కమ్ టు సత్తానా టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.